కరెంట్ రేట్లు జగన్ రీనెగోషియేట్ చేస్తూ ఉన్నాడు. రీనెగోషియేట్ చేసినందువల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఎవడు రాడు. బ్యాంకులు ఫండింగ్ చేసినాయి ఆ కరెంట్ ఆ పవర్ యూనిట్లకు, కాబట్టి ఇక ఎవరు రారు పారిశ్రామికవేత్తలు. ఇంకొకటి ఫాల్స్ ప్రొపగాండా ఈ విషయంలో కూడా చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, చేసే ప్రతి అడుగు కూడా ఇట్ ఈస్ ప్రో ఇండస్ట్రీ అధ్యక్ష. ఒకటి, మనం కరెంట్ కొనుగోలు చేస్తాం, పవర్ కొనుగోలు చేస్తాం. ఈ పవర్ ఏదైతే మనం ప్రొక్యూర్ చేస్తామో ఈ విండ్ ఈ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి కానీ మనం ఏదైతే ప్రొక్యూర్ చేస్తామో ఈ పవర్ను ఎవరు అధ్యక్ష కొనుగోలు చేసేది? ఎవరు అధ్యక్ష ఈ పవర్కు సరైన రేట్ ఇచ్చేది? మనం కొనుగోలు చేసే ఈ పవర్కు సరైన రేట్ ఇచ్చేది, మనం కొనుగోలు చేసిన దానికన్నా కాస్త ఎక్కువ రేట్ ఇచ్చేది ఎవరు అని అంటే ఇండస్ట్రియల్ సెక్టరే. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచే ఏదైనా పవర్ కొనుగోలు చేసేదానికి మనకు పవర్ ఇంత అయితే ఆ ఇంతకు కాస్త లాభం కలిపి మనం ఇండస్ట్రియల్ సెక్టర్ దగ్గరికి మనం పవర్ అమ్ముతాం. అక్కడి నుంచి వచ్చే సొమ్మే మనం వ్యవసాయానికి ఫ్రీ పవర్ కానీ ఇంకొక సెక్టార్కి ఫ్రీ పవర్ కానీ ఇట్లా క్రాస్ సబ్సిడీకి దాన్ని మ్యాచ్ చేస్తూ పోతూ ఉంటాం. మనం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ కన్నా మనకు హై రేట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ ఉంటే ఇక పారిశ్రామికవేత్తలకు మనం ఇచ్చే పవర్ కూడా వాటి మీద లాభాలు కలుపుకొని వేస్తే ఇక ఏ పారిశ్రామికవేత్త మన పవర్ కొనుక్కునేదానికి ముందుకు వస్తాడు అధ్యక్ష? రాని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ రాష్ట్రంలో పవర్ రేట్లు ఇంత ఉన్నాయి, ఇక మీ రాష్ట్రంలో నేను పవర్ కంపెనీ పెట్టానంటే నా పవర్ బిల్ విపరీతంగా పెరిగిపోతుంది, కాబట్టి నేను మీ రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరమే ఉంది. పక్క వేరే రాష్ట్రాలలో తక్కువ పవర్ అవైలబుల్గా తక్కువ కాస్ట్కు పవర్ అవైలబుల్గా ఉన్న ఆ రాష్ట్రాలకు నేను పోవచ్చు కదా అని చెప్పి ఆ వైపును కూడా అడుగులు వేస్తారు. ప్రతి అడుగు ఎందుకే మేము వేసే ప్రతి అడుగు కూడా ఇట్ ఈస్ ప్రో ఇండస్ట్రీ, పాజిటివ్ అడుగులు. ఒకవైపున మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రెండో వైపున పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి రావాలి. ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ రకమైన పాలసీస్ తీసుకొస్తూ ఉన్నాం, ఈ రకమైన గవర్నెన్స్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఇక్కడ బిగ్గెస్ట్ గవర్నెన్స్ చేంజ్ ఏంటంటే అధ్యక్ష, మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకునే అంశం ఒకటి నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలిగిన అంశం ఏంటంటే అధ్యక్ష, మా రాష్ట్రంలో లంచాలు అనేటివి ఉండవు అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ప్రతి పారిశ్రామికవేత్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పారిశ్రామికవేత్తకు నేను ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, పై లెవెల్లో మేము లంచాలు అడిగేవాడు ఎవడు ఉండడు, కింది లెవెల్ దాకా కూడా లంచాలు ఎవరు అడక్కోకుండా క్లీన్ చేసే వ్యవస్థను తీసుకొస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా. ట్రాన్స్పరెంట్ పాలసీలు పారిశ్రామికవేత్తల ముందురా మేము ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా చెప్తా ఉన్నాం, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉండ, నాకు కావాల్సిందల్లా మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తప్ప నుంచి నేను మిమ్మల్ని అడిగేది ఏమీ ఉండదు అని చెప్పి ప్రతి పారిశ్రామికవేత్తకు చెప్తాను. కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల మంచి జరుగుతుంది, పరిశ్రమలు రాకుండా పోతాయి అన్నది తప్పవుతుంది. ఇంకా ఎక్కువ పరిశ్రమలు దేవుడి దయతో ప్రజలందరి దీవెనతో ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చే పరిస్థితి వస్తుంది, రాబోయే రోజుల్లో అది మంచి జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రార్థిస్తా ఉన్నాను.